హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్వేచ్ఛ ఛానల్ ఈరోజు నేను మీకు గర్భవతులు కాఫీ ఎందుకు తాగకూడదు మరియు దానివల్ల వచ్చే సమస్యలను గురించి ఈరోజు చెప్తాను ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం గర్భవతులు కెఫిన్ని ఎందుకు తాగకూడదు అంటే గర్భవతులు కెఫిన్ని చాలా స్లోగా మెటబలైజ్ చేస్తారు అంటే మామూలు వారికన్నా మూడు రెట్లు ఎక్కువ సమయం పడుతుంది వారికి కెఫిన్ని బాడీలో నుండి ఎలిమినేట్ చేయడానికి కెఫిన్ అనేది పైగా ప్లాజెంటాని క్రాస్ చేసి బేబీ బ్లడ్ స్ట్రీమ్లోకి కూడా వెళుతుంది కెఫిన్ను తీసుకోవడం వల్ల అబాషన్స్ జరిగే అవకాశం మరియు పుట్టిన పిల్లలు బరువు తక్కువగా పుట్టే అవకాశం ఉంది అంతేకాకుండా కాఫీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్లో బీపీ ర్యాపిడ్ హార్ట్ బీట్ యాంగ్జైటీ లెవెల్స్ పెరగడం డిజీనెస్ రెస్ట్లెస్గా అనిపించడం కడుపులో నొప్పి ప్రీమెచ్యూర్ బర్త్ మరియు డయేరియా వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే కెఫిన్ అనేది కాఫీ మరియు టీలో మాత్రమే కాదు సాఫ్ట్ డ్రింక్స్ అలాగే ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో కూడా ఉంటుంది చాక్లెట్ మిల్క్ డార్క్ చాక్లెట్ మరియు మామూలు చాక్లెట్స్లలో కూడా కెఫిన్ ఉంటుంది డీకెఫినేటెడ్ కాఫీలో కూడా కొద్దిగా కెఫిన్ ఉంటుందంటే నమ్మశక్యంగా లేదు కదూ కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అందుకే ఇవన్నీ ఖచ్చితంగా మానేయాలి ఒకప్పుడు గర్భవతులు రెండు కప్పుల కాఫీ వరకు తాగవచ్చు అనేవారు కానీ ఇప్పుడు అలా కాదు ఎందుకంటే కాఫీ తీసుకోవడం వలన అబాషన్ మరియు పిల్లలు బరువు తక్కువగా పుట్టడం వంటివే కాక బిడ్డ చనిపోయి పుట్టడం చైల్డ్హుడ్ ఒబెసిటీ చైల్డ్హుడ్ అక్యూట్ లూకేమియా వంటి సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది అందువలన కెఫిన్ను ఎక్కువగా తీసుకునేవారు ప్రెగ్నెన్సీ టైంలో తగ్గించడం మంచిది పాలిచ్చే తల్లులు కూడా కాఫీ తాగడం మానేయాలి ఎందుకంటే కాఫీ మరియు టీ లాంటివి తాగడం వల్ల పాలు తగ్గిపోతాయి అయితే బాలింతలు ఒకవేళ కాఫీని తీసుకున్న మూడు వందల మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ను తీసుకోవడం వల్ల బిడ్డకు మంచిది కాదు అందువలన కాఫీని అవాయిడ్ చేయండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి